హైదరాబాద్ నగర శివారు ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓఆర్ఆర్ రెండో దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ కు అవతల ఔటర్ రింగ్ రోడ్ లోపలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు త్రాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ని చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ పనులను చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ 42 రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు ఆర్సీపురం, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, బొల్లారం, కుద్బుల్లాపూర్, షామీర్పేట్ మరియు మేడ్చల్ వంటి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ప్రాంతాలకు త్రాగునీటిని అందించడానికి దాదాపు 1300 కిలోమీటర్ల పైగా పొడవైన పైప్లైన్ నిర్మిస్తోంది. దీంతో పాటు బాచుపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్లో 60 లక్షల లీటర్ల సామర్థ్యంతో నీటిని నిల్వ చేసేందుకు జిఎల్ఎస్ఆర్ ట్యాంక్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మేడ్చల్ మండలంలో అపెరల్ పార్క్ దగ్గర 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఎలివేటెడ్ సర్ఫేస్ రిజర్వాయర్, అదేవిధంగా మరో 10 లక్షల లీటర్ల గ్రౌండ్ లెవెల్ స్టోరేజ్ రిజర్వాయర్, షామీర్పేట్ మండలంలో ద్వారకాపూరి కాలనీ, తూముకుంట దగ్గర 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన గ్రౌండ్ లెవెల్ స్టోరేజ్ రిజర్వాయర్, కుద్బుల్లాపూర్ మండలం కొంపల్లి దగ్గర 20 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఎలివేటెడ్ సర్ఫేస్ రిజర్వాయర్, పటాన్ చెరు మండలం బీరంగూడ దగ్గర 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన అతిపెద్ద గ్రౌండ్ లెవెల్ స్టోరేజ్ రిజర్వాయర్, పీజీఆర్ కాలనీలో నిర్మించిన 10 లక్షల ఎలివేటెడ్ సర్ఫేస్ రిజర్వాయర్. ఇలా మొత్తం 12 రిజర్వాయర్లు నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి రావటంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డ్ ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీటిని అందిస్తోంది.